భక్తి న్యూస్. అసెంబ్లీలో తెలంగాణ టీడీపీ బలం 3కి పడిపోయింది. ఒకరి తర్వాత ఒకరు కారకగా మిగిలింది ముగ్గురే. స్పీకర్ నిర్ణయంతో అది అధికారికమైంది. 15 మంది సభ్యులు మిత్రపక్షం బీజేపీతో కలిసి అధికార పార్టీని ఎదుర్కోవచ్చుననే ధీమా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు కమల్నాథుల సహకారం ఎంతవరకు ఉంటుందనేది కూడా అనుమానంగా మారింది. రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ పవర్ లోకి వచ్చినప్పటి నుంచి టీటీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వలసలు టీడీపీని కుదిపేశాయి. తలసానితో మొదలైన తతంగం సలసలా కాగి మాగంటి గోపి అరికిపూడి గాంధీల జంపింగ్ తో ఆగిపోయినట్టు కనిపిస్తోంది. 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరటం, తమను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలంటూ కొన్ని రోజుల క్రితం స్పీకర్ కు లేఖ ఇవ్వటం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. వారిని టీఆర్ఎస్ అనుబంధ సభ్యులుగా గుర్తిస్తూ స్పీకర్ నిర్ణయించడంతో అధికారికంగా సైకిల్ సంఖ్యాబలం పడిపోయింది. రెండు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఆ తర్వాత వరుస పెట్టి వలసలు మొదలయ్యాయి. మొదట్లో తలసాని, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డిలు టీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత కొన్నాళ్ళు ఆపరేషన్ ఆకర్ష ఆగిపోయింది. మళ్లీ కొన్నాళ్లకు కృష్ణారావు, కాంటోన్మెంట్ సాయన్నలు కూడా సైకిల్ దిగి కారెక్కారు. వివేకానంద గౌడ్, ఎర్రబల్లి ప్రకాష్ గౌడ్, రాజేందర్ రెడ్డి, తాజాగా అరికపూడి గాంధీ, మాగంటి గోపినాథులు కూడా టీడీపీకి రామ్ రామ్ చెప్పి అధికార పార్టీలో చేరిపోయారు. 15 మందిలో 12 మంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా తెలంగాణలో టీడీపీకి మిగిలింది ముచ్చటగా ముగ్గురే. టీడీపీ సభ్యుల జంపింగ్ ఇక్కడితో ఆగుతుందా, లేక మిగిలిన ముగ్గురు సభ్యుల్లో ఎవరైనా గోడ దూకుతారా? ఇప్పటికే సండ్ర వెంకట వీరయ్యపై డౌట్లు వస్తున్నాయి. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన చెప్తున్నప్పటికీ జరుగుతున్న పరిణామాలతో ఇది నమ్మలేని పరిస్థితి. ఆర్ కృష్ణయ్య సైకిల్ గుర్తుపై గెలిచినా ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఎవరు భావించరు. అయినా కూడా అంటీ ముట్టినట్లుగానే ఉంటున్నారు. ఇక మిగిలింది రేవంత్ ఒక్కరే. ఆయన ఒంటరి పోరాటం చేస్తారా, లేక తన దారి చూసుకుంటారో చూడాలి. ప్రస్తుతం అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం అధికారికంగా కానీ అనధికారికంగా కానీ 24కి చేరింది. 2014లో టీఆర్ఎస్ 63 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాతి కాలంలో కాంగ్రెస్ నుంచి 4, వైసీపీ నుంచి 2, మీఎస్పీ నుంచి 2, టీటీడీపీ నుంచి 12 మంది పార్టీలో చేరారు. ఈ 20 మందితో పాటు ఇటీవల నారాయణ్ ఖేడ్ గెలుపుతో కలిపి కార్ బలం 24కి చేరింది. అయితే కాంగ్రెస్ నుంచి వచ్చిన 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.